నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈరోజు మనతో హోమియోపతి డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఫైన్ సార్. మనం ఇష్టంగా తినే నాన్ వెజెస్ ఫుడ్ లో చికెన్ కూడా ఒకటి. చికెన్ ని చాలా అంటే చాలా మంది తింటారు, ప్రతి ఒక్కరు తింటారు. అంటే ఇది మన వెజ్ వాళ్ళు కాకుండా నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరు కూడా చికెన్ ఇష్టపడి తింటారు. ఈ చికెన్ తినడం వల్ల ఏమైనా రోగాలు వచ్చే అవకాశాలు ఉండొచ్చా? చికెన్ రెగ్యులర్లీ ఒకవేళ మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు, డెఫినెట్లీ రోగాలు వస్తాయి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ 6 o'clock 7 o'clock ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తే మీకు ఈ చికెన్ సప్లై చేసే వ్యాన్లు కనిపిస్తాయి. ఆ వ్యాన్లు వెనకాల కూడా మనం పోతే కూడా రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చికెన్కి ఏముంటాయి, ఫెదర్స్ ఉంటాయి. ఈ వ్యాన్లు పోయేటప్పుడు ఆ ఫెదర్లు మొత్తం అట్మాస్ఫియర్లోకి వెళ్తాయి. మీరు ఎప్పుడైనా చూడండి, చికెన్ షాప్ బయట కూడా రోడ్డు మీద మీకు ఫెదర్లు కనిపిస్తాయి. సో ఇవి చాలా చిన్న చిన్న పార్టికల్స్లో అయిపోతాయి. ఒక్కొక్కసారి చిన్న చిన్న పార్టికల్స్ లాగా మారి మనం బ్రీదింగ్ చేస్తాం కదా, మనం స్కూటర్ మీద ట్రావెల్ చేస్తుంటే ఆ పార్టికల్స్ మన లంగ్స్లో పోతాయి. లంగ్స్లో పోయి అవి బ్రాంకైటిస్ కాజ్ చేయవచ్చు, అస్తమా కాజ్ చేయవచ్చు, ఇటువంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ కాజ్ చేయవచ్చు. ఒక్కొక్కసారి అయితే ఎట్లా అయిపోతుంది అంటే ఇర్రివర్సిబుల్ చేంజెస్ కూడా ఫామ్ చేస్తాయి. ఇవి ఫైబ్రోసిస్ చేసేస్తారు లంగ్స్లో. సో ఇది ఒక ప్రాబ్లం. మళ్ళీ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఈ పావురాలు ఉన్నాయి కదా, చాలా ఎక్కువైపోయినాయి. మీరు చూసారా, చాలామంది అవిటికి జవారీ వేస్తారు అండ్ దాని తర్వాత రైస్ వేస్తారు, అవి తింటాయి, అవి ఇంకా పెరుగుతాయి పాపులేషన్. దాని ఫెదర్స్ కూడా వచ్చేస్తాయి అట్మాస్ఫియర్లో, అవిటితో కూడా ఈ ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ పావురాల పాపులేషన్ పెరగడం వల్ల కాకిలు తగ్గిపోయినాయి అండ్ వేరే స్పారోస్ ఉంటుండే బర్డ్స్ అవి తగ్గిపోయినాయి, చిలుకలు అవి కూడా తగ్గిపోయినాయి. మీరు గమనించండి, ఇప్పుడు ఎక్కువ మీకు సిటీలో కనిపించేది పావురాళ్ళే. సో అవిటి వల్ల కూడా ఈ లంగ్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఎక్కువ వస్తాయి. అండ్ ఇవి ఫ్యాటల్ కూడా ఉంటాయి, అంటే ఇవిటి వల్ల మనకు లైఫ్ మీద ప్రమాదం ఉంటుంది. ఇది ఒకటి. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏముంది, చికెన్ మీరు తింటే ఏమవుతుంది అని అడిగారు. ఇప్పుడు ఈ చికెన్ ఫార్మ్స్ ఎక్కడ ఉంటాయి, ఎప్పుడైనా గమనించారా, మీకు చికెన్ ఫార్మ్స్ సిటీలో ఉండవు, సిటీ బయట ఉంటాయి. ఎందుకు బయట ఉంటాయంటే, ఒకటి ఫెదర్స్ ప్రాబ్లం ఒకటి. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, దీని ఎక్స్క్రీటా అంటే ఇవి మోషన్ చేస్తాయి. ఇవి ఫుల్ డే కేజెస్లోనే ఉంటాయి, ఇవి ఇవి ఎక్కడికి బయటికి పోవు. సో వీళ్ళకు హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం మనుషులకే చెప్తాము, ఏంది మీరు ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ పెట్టుకోండి, పీసీఓడి రాదు. మీరు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ పెట్టుకోండి, మీకు డయాబెటీస్ రాదు. మీరు ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి, లేకంటే లైఫ్ స్టైల్ రోగాలు వస్తాయి అనేసి. కానీ ఈ చికెన్స్ ఏవైతే మనం కన్జ్యూమ్ చేస్తున్నాం, ఇవి ఫుల్ డే 24 అవర్స్ కేజెస్లోనే ఉంటున్నాయి. కేజెస్లోనే వీటికి ఫుడ్ సప్లై అవుతుంది అండ్ ఇవి ఎక్స్క్రీషన్ కూడా ఆ కేజెస్లోనే చేస్తాయి. సో చాలా అన్హైజీనిక్ కండిషన్స్లో ఇవి వాళ్ళు పెంచుతారు, చికెన్ ఫామ్ వాళ్ళు. అండ్ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, ఇది ఏదైతే వీళ్ళు ఎక్స్క్రీషన్ చేస్తారు కదా, ఇది వాళ్ళు ఫర్టిలైజర్ లాగా వాడతారు. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఫర్టిలైజర్ లాగా వాడడానికి ఎంతైతే అవసరం, ఇది దానికన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో వీళ్ళు రెగ్యులర్గా క్లీన్ కూడా చెయ్యరు, అంటే డైలీ క్లీన్ చేయాలి, కానీ ఆల్టర్నేట్ డే ఒక్కొక్కసారి క్లీన్ చేస్తారు. దాని తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు తొందరగా వీటిని సెల్ చేయాలి. తొందరగా సెల్ చేయాలంటే అవి తొందరగా పెరగాలి. సో దానికి హార్మోన్ ఇంజెక్షన్స్ లేదంటే యాంటీబయోటిక్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ చికెన్ ఫార్మ్స్లో మీరు చూడండి, ఒకవేళ ఊరి బయట ఉంటే దాని సరౌండింగ్ మొత్తం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కార్బన్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్క్రీషన్ చేస్తాం అది కార్బన్ కంపౌండే. సో హీట్ ఎక్కువ ఉంటుంది అక్కడ అండ్ దాంతోపాటు పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాని ఫెదర్లు మొత్తం చుట్టూ అయిపోతాయి కదా. సో అక్కడ బ్రీదింగ్ చేసినా వాళ్ళకు కూడా లంగ్స్ ది ప్రాబ్లం వస్తుంది, ఆ ఊర్లో ఉన్న వాళ్లకు. అండ్ ఒక్కొక్క చికెన్ ఫామ్లో 5000 chickens ఉంటాయి, 5000 chickens డైలీ. అవి మళ్ళీ గుడ్లు ఇవ్వడానికి సపరేట్ చికెన్, మనం చికెన్ చేసుకోవడానికి సపరేట్ చికెన్, దాన్ని లేయర్స్ అంటారు. గుడ్లు ఇచ్చే దాన్ని లేయర్స్ అంటారు. అవి పనేంది, డైలీ ఎగ్స్ లేయింగే. అండ్ బ్రాయిలర్స్ అంటే అది మళ్ళీ తర్వాత వాళ్ళు సప్లై చేస్తారు షాప్స్కి చికెన్ కోసం. సో ఇవి చాలా పొల్యూషన్ కాజ్ చేస్తాయి ఉన్న సరౌండింగ్స్లో. సో అక్కడ లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకు, దానివల్ల డయాబెటీస్ రావచ్చు, ఇటువంటి రోగాలు వస్తాయి, లైఫ్ స్టైల్ రోగాలు రావచ్చు, అంతేందుకు క్యాన్సర్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇది మనం వండుకుంటాం కదా, వండుకుంటే
హార్మోన్ అయితే చికెన్ బాడీలో వెళ్ళిపోయింది, యాంటీబయాటిక్ చికెన్ బాడీలో వెళ్ళిపోయింది, అది మనం వండుకొని తింటున్నాం. అయితే దాని ఫ్లెష్లో ఉన్న హార్మోన్ మన బాడీలో పోతుంది, ఆ ఫ్లెష్లో ఉన్న యాంటీబయాటిక్ మన బాడీలో పోతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, డయాబెటీస్ కానీ క్యాన్సర్ కానీ. వీటితో పాటు ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా ఏమైనా రోగాలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు డాక్టర్ దగ్గర పోతారు. డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు వాళ్ళకు యాంటీబయాటిక్స్ ఇస్తారు, అవునా? యాంటీబయాటిక్లు సరిగా పనిచేయాలంటే మనం నెక్స్ట్ టైం కూడా మనం ఆ కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆ చికెన్స్కి యాంటీబయాటిక్స్ ఆల్రెడీ ఇస్తున్నారు, మీరు రెగ్యులర్ చికెన్ తింటున్నారు, సో ఆటోమేటికలీ రెగ్యులర్లీ యాంటీబయాటిక్స్ మీ బాడీలో పోతున్నాయి. సో యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయిపోతుంది, అప్పుడు ఆ యాంటీబయాటిక్లు మీ మీద పని చేయవు. చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా, డయాబెటీస్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం లాగా మారచ్చు. సో అందుకే ఏజ్డ్ ఉన్న వాళ్లకు ఇప్పుడు చాలా కేసులు బయటకు వస్తున్నాయి, ఏ యాంటీబయాటిక్ ఇచ్చినా వాళ్ళకి పనిచేయదు. ఎందుకు చేయదంటే, వాళ్ళ బాడీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంది. ఓకే, అంటే ఇప్పుడు మన హోమియోపతిలో కూడా దీనికి మెడిసిన్ పనిచేయదంటారు? హా, ఇప్పుడు హోమియోపతి ఈజ్ డిఫరెంట్, ఎందుకంటే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ డిజీజెస్కి కూడా ఎక్కడైతే యాంటీబయాటిక్స్ పనిచేయవు అక్కడ హోమియోపతి పనిచేస్తుంది. అండ్ హోమియోపతి మనము హోలిస్టిక్గా ట్రీట్మెంట్ ఇస్తాం పేషెంట్కి. సో ఒకవేళ నిమోనియా అయినా, లేదంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల లంగ్స్లో ఏమైనా ప్రాబ్లం అయినా, డైజెస్టివ్ సిస్టంలో ఏమైనా ప్రాబ్లం అయినా, యూరినరీ బ్లాడర్లో ఏమైనా ప్రాబ్లం అయినా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయినా, లేదంటే ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా హోమియోపతి ఏమో బ్రిలియంట్గా పనిచేస్తుంది. ఇప్పుడు కొందరు పేషెంట్స్కి ఎప్పుడైతే ఐసీయూలో ఏ యాంటీబయాటిక్స్ పనిచేయవు, వాళ్లకు హోమియోపతి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని బయటపడ్డారనమాట. సో హోమియోపతి చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. అండ్ కోవిడ్లో కూడా చాలామంది హోమియోపతి వాడారు, వాళ్ళకు కోవిడ్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గినాయి హోమియోపతి తోటి. సో నా దగ్గర కూడా చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు అందరు ఏమనుకుంటారంటే, హోమియోపతి అంటే తొందరగా పనిచేయదు, స్లోగా పనిచేస్తుంది అనేసి. సో ఫీవర్ కానీ, కాఫ్ కానీ, కోల్డ్ కానీ, రెగ్యులర్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, టైఫాయిడ్, మలేరియా ఇవి అయినప్పుడు వాళ్ళు హోమియోపతి డాక్టర్స్ని కన్సల్ట్ చెయ్యరు. అయితే వాళ్ళకి తెలియదు, కానీ హోమియోపతి వాడితే ఈ ఇన్ఫెక్షన్స్ కూడా 2 డేస్లో తగ్గిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు సార్, థ్యాంక్ యూ.